మీడియాలో వైరల్. రైట్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఇప్పటి వరకు మనం చూసాం. చాలా క్లియర్గా చెప్తున్నారు కఠిన చర్యలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి లేదు, చేతల్లో చూపిస్తామని చెప్పి. మహిళా పక్షపాత ప్రభుత్వం మాది, మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. గతంలో కొంతమంది మీద చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు కూడా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది స్వాగతించదగిన విషయమే, ఎందుకంటే ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఒక పార్టీలో ఎలాంటి చిల్లర వేషాలు వేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ నాయకులు, అగ్రనాయకులు, అధినేతలు ఒక యాక్షన్ తీసుకుంటే అది చాలా మంచి సాంప్రదాయం. అది దీన్ని మనం స్వాగతించాల్సింది. మరి చూద్దాం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు గోరంట్ల మాధవ్ గారి మీద అనేది వెయిట్ చేయాల్సిన అంశం. పృథ్వీరాజ్ గారు, గతంలో మీరు కూడా ఒక ఇష్యూలో ఇలాగే అడ్డంగా ఇరుక్కున్నారు. ఇరుక్కున్నారు అనడం కంటే ఇరికించారు అనడమే బెటర్ ఏమో. ఇరికించారు మిమ్మల్ని కావాలని చెప్పి. అయ్యా, గతంలో మనం మాట్లాడుకున్నాం, ఇదే విషయం మీద మిమ్మల్ని ఎలా ఇరికించారు అనే విషయాన్ని చాలా పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లు పెట్టుకుని ఇదే 99 టీవీ డిబేట్లో మీరు చాలా క్లియర్గా చెప్పారు. కొంతమందిని ఇబ్బంది పెట్టాను, క్షమించమని కూడా అడిగారు. ఈ విషయంలో జనసేన కార్యకర్తల్ని, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే కూడా వాళ్లను కూడా క్షమించమని అడిగారు. అది అయిపోయింది ఆ టాపిక్. ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరగాలంటారు? అది కాదు, తనది కాదు అని చెప్తున్నారు. అది చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలుగుతారు అది నిజమా కాదా అనేది. పృథ్వీరాజ్ గారు, అందరూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ గారు నిజంగా భారతదేశ చరిత్రలో ఒక సెంట్రల్కి, కానీ నేను చూసిన వరకు అండి, నేను జస్ట్ ఒక గతంలో ఒక ఎంపీ గారి వారిని వారిని ప్రాణం తీస్తే తీసుకెళ్లి నాకు చూపించారండి పార్లమెంటు సెంట్రల్లో మహనీయులు ఫోటోలు అవన్నీ చూసి నిజంగా చాలా ఉద్వేగానికి లోనే అనమాట. అక్కడ అలాంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ నిజంగా ఇది సిగ్గుపడాల్సినటువంటి ఒక వ్యవహారం ఉండేది. ఆ వ్యవహారంకి మరి వీరు ఏ రకంగా దీని మీద చర్య తీసుకుంటారనేది వారి విజ్ఞతకి వదిలేశాం. ప్లస్ 75వ సంవత్సరం వస్తుంది, అందరూ జాతీయ జెండా మనం బ్రహ్మాండంగా ప్రతి ఇంటి మీద ఎగరేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్ని సంకేతాలు వస్తుంటే ఇది నేను ఒంట్లో బాగాలేక హాస్పిటల్ నుంచి వచ్చి మరలా హాస్పిటల్ జాయిన్ అయిపోవాలేమో అనిపించింది నా వీడియోలు చూసాక. నిజంగా ఎలా ఉందంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నటువంటి ఎవరో అనామకుడైతే పర్వాలేదండి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పృథ్వీరాజ్ గారు, సభ్య సమాజం మాత్రమే కాదు, సభ్య సమాజము అండ్ రాజకీయ నాయకులందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా, ఆయన మీరు అన్నారు కదా ఒక భారతదేశ పార్లమెంట్ సభ్యుడు అని, ఆయన్ని ఒక ఇండియన్ ఎంపీగానే మనం కన్సిడర్ చేయాలి. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాదు, రాజకీయ నాయకులందరూ ఇలా ఎందుకు కొంతమంది బరి తెగించి ప్రవర్తిస్తున్నారనేది ఇక్కడ పాయింట్ సార్. యువర్ రైట్ సార్, చెప్పండి పృథ్వీరాజ్ గారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి నాకు బాగా తెలుసు అండి, మంచి రాజకీయవేత్త, విద్యావంతుడు, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు ఆయన. ఆయనకిను దీనికి సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడో ఏదో జరిగితే ఏదొచ్చినా ముందు బురద చల్లడం టీడీపీ మీద కానీ జనసేన మీద కాదని ముందు బురద చల్లాలి, బురద చల్లి పబ్బం గడుపుకోవాలి. కాబట్టి దీని మీద ఏంటంటే మనం చేసిన దాన్ని సమర్థించుకుంటూ ఇతర పార్టీల మీద మనం దుమ్మెత్తి పోసేస్తే ఒక ఇష్యూ అయిపోద్ది. దీని మీద న్యాయ నిర్ణయాలు ఇవన్నీ పరిశీలిస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని పెద్దలు చాలామంది మాట్లాడారు. ఇంకొకటి అండి, కఠినమైన చర్యలు అంటే ఎలాగా తీసుకుంటారు, కఠినమైన చర్యలు ఏంటి, ఏదో చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయండి, కఠినమైన చర్యలు చూద్దామండి ఎంతవరకు తీసుకుంటారు అనేది. బట్ ఇలాంటిది అనేది ఒక 7 కాన్స్టిట్యున్సీలు కలిపి ఒక ఎంపీ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ, అలాగే మీరు అన్నట్లు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ కాబట్టి పార్టీలకు అతీతంగా అండి, ఒక ఎంపీ ఎలా ఉండాలన్న గైడ్ లైన్స్లు కూడా లేవు. ఇలాంటి చూస్తుంటే నిన్నంతా ఇది ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి పూజలు ఇవన్నీ ఉన్నాయి, దీని గురించి ఎవరు రాత్రి 12 వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయండి, చాలామంది అడుగుతూనే ఉన్నారు ఏంటిది ఎలా వెళ్తున్నాం మనం, ఏదన్నా ఉంటే మొన్న
నందమూరి తారక రామారావు గారి అమ్మాయి గారు స్వర్గస్థులైతే దాని మీద రాజకీయం, ఇప్పుడు నెక్స్ట్ దీని మీద రాజకీయం. ప్రతిదానికి ఒకటేనండి, నాకు తెలిసి ఏంటంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఈ దుమ్మెత్తి పోయడం మానుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ప్రతిసారి తీసుకెళ్లి తెలుగుదేశం జనసేనకి ముడిపెట్టడం, మాట్లాడటం, పబ్బం గడుపుకోవటం, ఆయన ఎవరో ఒక ఆయన వస్తాడు నోరేజుకు పడిపోతాడు అనమాట. ఇది ఏంటంటే ఈ సంస్కృతి ఎలా ఉందంటే అంటే నేను గతంలో కూడా చెప్పాను అలాగే. ఇప్పుడు నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల మీద పోరాడే ప్రభుత్వం మాది, స్త్రీ పక్షపాతి అలా ఎలాంటివి ఉన్నాయి మా దగ్గర, మా దగ్గర నవరత్నాలు ఉన్నాయి, మా దగ్గర బ్రహ్మాండమైన ఉన్నత భావాలు ఉన్నాయి. ఉన్నత భావాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకటేనండి, న్యాయం అనేది ఒకే విధంగా ఉండాలి. పృథ్వీరాజ్ అనేవాడికి ఒక న్యాయం, అమ్మటి రాంబాబు గారికి ఒక న్యాయం, అవంతి శ్రీనివాస్కి ఒక న్యాయం, ఇలాంటి న్యాయాలు ఆ పార్టీలోనే ఉన్నాయండి, వేరే ఎక్కడా లేవు. కాబట్టి అసలు ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా కనబడుతుంది, అక్కడ క్లియర్గా చూస్తున్నారు మొత్తం ప్రపంచం మొత్తం. కాబట్టి దీని మీద ఖచ్చితమైన న్యాయం జరగాలండి. ఇది డిలే చేయవలసిన అవసరం లేదు. ఇమీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయాలి, ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలి. అప్పుడు వీళ్ళందరికీ మనం సెల్యూట్ చేయించండి, ఓహో ఇంకా న్యాయం బతుకుంది, న్యాయం అయిపోయి ఉన్నారు వీళ్ళు అని మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉండే. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని నా అభిప్రాయం ఉంది. ప్లస్ ఇంకోటి, మీకు ఏదన్నా ఉంటే మేము బ్రహ్మాండంగా ఆ పని చేసాం ఈ పని చేసాం, దోషులను శిక్షించాం ఇలాంటివి చెప్పుకోండి, కానీ ఇతర పార్టీల మీద దుమ్మెత్తే సంస్కారం, మన ఉమామహేశ్వరు గారి మరణం మీద మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ఎలా, ఇదే రాజకీయం, దీని గురించి ఎలా మాట్లాడుకుంటారా, ఇదేనా మీకు తెలిసింది, ఇది ఇది కాదు సార్. అసలు అది రైట్ అండి, మీరు చెప్తున్నారు కదా ఉమామహేశ్వర్ గారి మరణం ఆత్మహత్య విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు శృతి మించి మాట్లాడారు, ట్వీట్లు కూడా చేశారు. అంటే అభిప్రాయం ఏంటంటే పృథ్వీరాజ్ కి జరిగింది, పృథ్వీరాజ్ ఇలాగా మాట్లాడాడు, నేను దాని గురించి మాట్లాడలేదండి. భగవంతుడు అనే ఉన్నాడు, ఆ కోర్టు శిక్షిస్తుంది, అది ఒక్కోటి ఒక్కోటి జరుగుతుంది, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. ఆ ప్రజా కోర్టు 2024లో ఉంది, వర్డిక్ట్ పట్టుకు అద్భుతంగా ఆయన తీర్పు ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైన బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో ఎవరో నేను చెప్తున్నా చూడండి, హిందూపూర్ నుంచి బాలయ్య గారు హ్యాట్రిక్ ఈసారి, నేను మొన్నే చెప్పాను ఎప్పుడో ఒక 3 నెలల క్రితం, మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే హిందూపూర్ పార్లమెంటు సీటు కూడా అద్భుతంగా ఐదర్ జనసేన గానీ అదే టీడీపీ గానీ పట్టుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఇలాగ చాలా ఉన్నాయి, ఇక నేను నా నోటితో నేను చెప్పకూడదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అద్భుతమైన తీర్పు వాళ్ళు, అద్భుతమైన 2024లో ఉంటుందండి. వీటికన్నిటికీ పాపాలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది 2024.